ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగులకు యువనేస్తం పేరుతో నెలకు 1000 రూపాయలు అందేలా పథకం ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు యువనేస్తం పథకాన్ని ప్రారంభించనున్నట్లు శాసన మండలిలో ప్రకటించారు. డిగ్రీలు చేతపట్టినా ఉద్యోగాలు లేక ఎంతో మంది యువకులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం రాక కష్టాల కడలిలో ఈదుతున్నారు. అలాంటి నిరుద్యోగులకు నేస్తంగా ఉండేలా సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ప్రతీ నెల 1000 రూపాయల నిరుద్యోగ భృతి అందించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు ఈ నెల 14 నుంచి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా 1000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. కానీ యువనేస్తం అంటే నిరుద్యోగ భృతి ఒకటే కాదు అధ్యక్ష, దాని నాలుగునే అధ్యక్ష. ఒకటి స్కిల్ డెవలప్మెంట్, రెండోది స్వయం ఉపాధి, మూడోది అప్రెంటిస్షిప్ ఉద్యోగాలు కల్పిస్తాం, నాలుగోది నిరుద్యోగ భృతి అధ్యక్ష. ఏదో ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తుంది చేతులు దులిపేసుకుంటాం కాదు అధ్యక్ష, పక్కడ బంది ట్రైనింగ్ ఇవ్వాలి. మన యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు యువనేస్తం కార్యక్రమం పెట్టుకున్నాం అధ్యక్ష. అర్హులది ఒక స్క్రీన్ ఉంటుంది, అర్హులు కానోళ్ళు కూడా ఆ స్క్రీన్ మీకు చూపిస్తా అధ్యక్ష. ఇది వెబ్సైట్, వెబ్సైట్లో అప్లై అవ్వని కొడితే ఒక మెసేజ్ వస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఆధారాలు ఏమంటే అవి తీసుక రెడీగా పెట్టుకోవాలని ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష. రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా సాధికార సర్వేలో సుమారు 12 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు తేల్చిన ప్రభుత్వం వారికి నిరుద్యోగ భృతి కింద ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్లో 1500 కోట్లు కేటాయించింది. అభ్యర్థులు తమ పేర్లు నమోదు కోసం వెబ్సైట్ ఏర్పాటు చేసింది. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే ఏర్పాట్లు చేసింది. నిరుద్యోగులు తమ దరఖాస్తులను యువనేస్తం వెబ్సైట్లో నమోదు చేసుకుంటే అక్టోబర్ 2 నుండి నిరుద్యోగులకు భృతి నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ కానుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టేనే ఆ వివరాలన్నీ ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ కావాలంటే వాళ్ళ అడ్రస్ కూడా మార్చుకునేందుకు అవకాశం ఇచ్చాం అధ్యక్ష. కిందికి వెళ్తే అధ్యక్ష వాళ్ళ ఫోన్ నంబర్ కానివ్వండి, ఈమెయిల్, ఒకవేళ ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసినా కూడా ఇచ్చాం అధ్యక్ష. ఇక్కడ అప్లై అని కొడితే అధ్యక్ష డైరెక్ట్గా అతని ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ప్రభుత్వం పరంగా ఏదైతే క్రైటీరియా ఇచ్చామో ఆ క్రైటీరియా ఇక్కడ తెలిసిపోతుంది అధ్యక్ష. మొదట వచ్చేసి ప్రజా సాధికార సర్వేలో ఆ మనిషి ఉన్నారా లేరా అనేది ముఖ్యం అధ్యక్ష. డి ఫార్మసీ కూడా కన్సిడర్ చేసాం అధ్యక్ష. ఇక్కడ ఇంకో పక్కన తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా భూమి సొంత పేరు మీద ఉండకూడదు, కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, ఆధార్కి అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని కూడా అక్కడనే టిక్ మార్క్ ఇస్తున్నా అధ్యక్ష. నిరుద్యోగ భృతి పొందేందుకు 22 నుంచి 35 సంవత్సరాల వయసు గల వారు అర్హులు. డిగ్రీ, పీజీ, డిప్లొమా చేసి 7 ఏళ్లైన వారందరూ ఈ పథకానికి అర్హులే. అలాగే ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే. ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి. అలాగే అభ్యర్థుల బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ అనుసంధానమై ఉండాలి. కాని వాళ్లు మీ సేవ ద్వారా అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. తల్లిదండ్రులు సామాజిక పింఛన్లు పొందుతున్నా నిరుద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న భృతికి అర్హులే. నిరుద్యోగులకు భృతి ఇవ్వడమే కాదు, వారికి ఇష్టమైన 3 రంగాల్లో అవసరమైన శిక్షణ కూడా ప్రభుత్వం ఉచితంగా కల్పించనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్ కార్యక్రమాన్ని యువనేస్తంకు అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వం నిరుద్యోగులకు ఆన్జాబ్ ట్రైనింగ్ ఇప్పించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలను యువనేస్తంలో భాగస్వామ్యం చేసి శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇంకో పక్కన చూస్తే ఏషియన్ పెయింట్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ అని పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అధ్యక్ష 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లు మనం ఏర్పాటు చేసుకున్నాం. 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లు అధ్యక్ష, 2705 ఒప్పందాలు కుదిర్చుకున్నాం అధ్యక్ష, 15,61,205 కోట్ల రూపాయలు సంబంధించిన ఎంఓయులు మనం కుదిర్చుకున్నాం అధ్యక్ష. దీని ద్వారా కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ అధ్యక్ష 32,94,762 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష. అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి అమల్లోకి రానుండటంతో
నైరాశ్యంలో కూరుకుపోయిన యువతలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.